ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. అమెరికా దేశమంటేనే పెద్ద పెద్ద కట్టడాలు, ఎత్తైన కట్టడాలు, అవన్నీ సిటీలో పట్టణాల్లో అవి చూసేదాము. ఇక్కడ గ్రామాలు ఉన్నవి మీ ఊర్లో మీ దేశంలో ఉన్నట్లు, ఇండియాలో ఉన్నట్లు గ్రామాలు ఇక్కడ ఉన్నవి. నేనిప్పుడు నిలబడి మాట్లాడేది గ్రామ ప్రాంతము. చూడండి, ఈ పల్లెసీమ ప్రాంతంలో తోటకు మధ్య మన ఊర్లో ఇల్లు ఉంటుంది చూసారా, అలాంటి ఇల్లు ఉన్నది. ఇక్కడ వారు నివసించుచున్నారు, భూములను పరామర్శించి వ్యవసాయము చేయుచున్నారు. మేకలు, గొర్రెలు, గోవులు, బర్రెలు ఉన్నవి, గుర్రములను పెంచుచున్నారు. ఇక్కడ చూడండి, అలాంటి ఒక గ్రామ ప్రాంతము ఇది. ఈ గ్రామము చాలా సమృద్ధి అయినది. ఈ గ్రామంలో వారొచ్చి మృగములను పెంచుచున్నారు. పెంచి చాలా ఒక సంతోషముగా ఈ గ్రామ ప్రజలు జీవించడము చూచుచున్నాము. అయితే ప్రత్యేకంగా ఇండ్లు ఉన్నవి, వేర్వేరు కుటుంబములుగా ఉన్నవి. సరే, ఇలా ఉన్నాను, నాకు దేవుడేం చెప్తున్నారు అని అడుగుటకు ఇష్టపడుచున్నారా? 27వ కీర్తన 10వ వచనములో, నా తల్లిదండ్రులు నన్ను చేయి విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఒక భక్తుడు చెబుతున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఇప్పట్లో అందరూ చేయి విడిచిన పరిస్థితుల్లో మీరు ఉండి ఉండవచ్చు. నేను చెన్నైలోని బైబిల్ కాలేజీలో చదువుకుంటున్న సమయము, చెన్నైలో సముద్ర తీరం ఉంది కదా, ఆ సముద్ర తీరమునకు వెళ్ళి ఒక్కొక్క శనివారము సువార్తను ప్రకటించడం కలదు. ఆ విధముగా సువార్తను ప్రకటించేటప్పుడు ఒక యవ్వనస్తుడు నన్ను సంధించాడు. ఆ యవ్వనస్తుని పేరు పట్టాభి అనున్నది. అతను నా దగ్గరకు వచ్చి మాట్లాడినాడు, మీతో నేను మాట్లాడాలి, నాకు సహాయము చేసేదరా అని అడిగాడు. సరే, ఏం మాట్లాడాలి, నాతో వస్తావా అని పిలుచుకుని నేను నివసించే ఇంటికి తీసుకు వెళ్ళాను. అక్కడ కూర్చుని ఇద్దరం మాట్లాడడం ప్రారంభించినప్పుడు నీ కార్యమేంటని అడిగాను. అతను చెప్పాడు, నా తల్లి చనిపోయినది, నా తండ్రి ఇంకొక వివాహం చేసుకున్నారు, వారిని కూడా మా సొంత తల్లి వలె నేను మా తమ్ముడు ప్రేమించాము. అయితే వారు వచ్చిన వెంటనే మా చదువుని మొదట నిలిపారు. స్కూల్లో చదువుకుంటూ ఉన్నాం, చదువుకోనక్కర్లేదు, ఇంటి పనులు చెయ్యండి అని చెప్పి ఇల్లు ఊడవడము, నీరు పట్టడము, బట్టలు ఉతకడము, అన్ని పనులకు నన్ను నా తమ్ముణ్ణి పనివారిగా మార్చివేసినారు. మా తండ్రి దగ్గరకు వెళ్ళి మేము బ్రతిమాలినాము, మమ్మల్ని ఎలాగైనా చదివించండి, మేము చదువుకుంటే ఈ కార్యములను మేము చూసుకుంటామని. మా తండ్రి చెవియొగ్గనే లేదు, ఆయన కూడా మమ్మను మర్చిపోయారు, మమ్మలను ప్రేమించలేదు, మమ్మను చేయి విడిచిపెట్టారు. అట్టి పరిస్థితుల్లో బంధువుల ఇంటికి వెళ్ళాము, ఎలాగైనా నన్ను చదివించండి, మా తమ్ముణ్ణి చదివించండి, తర్వాత మేము మా మార్గమును చూసుకుంటాము అని. ఎవ్వరూ మాకు ఆదరణ అనుగ్రహించలేదు, అందరూ చేయి విడిచిపెట్టారు. అందుకని ఎందుకు జీవించాలి అని చెప్పి ఆత్మహత్య చేసుకుని చావడానికి నేను సముద్ర తీరానికి వచ్చాను. ప్రేమలేని ఈ లోకంలో ఎందుకు జీవించాలి? తల్లిదండ్రుల ప్రేమ లేదు, వారందరూ చేయి విడిచిపెట్టారు, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని సముద్ర తీరమునకు వచ్చాను. కొంచెము గుంపు తగ్గని చీకటి పడిన తర్వాత సముద్రంలో పడి చద్దామని ఉన్నప్పుడు మీరు సముద్ర తీరమున నిలబడి ప్రసంగించిన ప్రసంగాన్ని నేను విన్నాను. ఇలాంటి ఒక దేవుడు ఉన్నారని తెలుసుకున్నాను, నాకేమి చెబుతారు అని. అతని కళ్ళల్లో కన్నీరు కారుచున్నవి, అతని హృదయం ప్రేమ కొరకు పరితపిస్తోంది. నేను ఒకే ఒక మాట చెప్పాను, యేసు నిన్ను ప్రేమించుచున్నారు, నీ తల్లి తండ్రి నిన్ను మరిచినను, చేయి విడిచినను, యేసు నిన్ను చేయి విడువని వారు. యేసు ప్రేమను గూర్చి చెప్పగా 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 వాని కళ్ళల్లో నుండి కన్నీరు కారుచున్నవి. నాతో కూడా మోకరించి యేసుని తన హృదయంలో చేర్చుకున్నాడు. అతనిలోనికి ఒక గొప్ప సంతోషము. ఒక వారము తర్వాత అతడు పనిచేసే స్థలమునకు సంధించుటకు వెళ్ళాను. ఎలా ఉన్నారు తమ్ముడు అని అడిగినప్పుడు అతడు చెప్పాడు, కొన్ని దినములకు ముందు వరకు నేను జీవించుటకు ఇష్టము లేదు, ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను, ప్రేమలేని లోకంలో ఎందుకు జీవించాలనుకున్నాను, అయితే ఇప్పుడు నేను జీవించాలనుకుంటున్నాను, నన్ను ప్రేమించే ఒక దేవుని నేను తెలుసుకున్నాను అని ఆనందముతో అతడు చెప్పాడు. అదే యేసుని ప్రేమ, తల్లి తండ్రులు విడిచినను, నన్ను మరవని చేయి విడువని ప్రేమ. అతని జీవితమునే అది మార్చేసింది. ఎంతో సంతోషంగా చెప్పాడు, ఇప్పుడు యేసు నాతో కూడా ఉన్నారు, నన్ను ప్రేమించుచున్నారు, ఆ దేవుని ఎరిగాను గనుక జీవించుటకు ఇష్టపడుచున్నానన్నాడు. అదే యేసుక్రీస్తు. ఈరోజు మీ జీవితంలో అందరూ చేయి విడిచి ఉండవచ్చు, మర్చిపోయి ఉండవచ్చు. యేసు చెబుతున్నారు, నీ తల్లి తండ్రి విడిచినను,
నేను నిన్ను చేయి విడువను, నిన్ను మర్చిపోను అని చెప్పి. తల్లిదండ్రులు మిమ్ములను కని పెంచి ఉండవచ్చును, అయితే ఎవరైనా మీ కొరకు మరణించినది కలదా? యేసు సిలువలో మీ కొరకు తనను బలిగా అర్పించుకుని పాప శాపములను మోసి ముగించి రక్తము చిందించి మరణించి పునరుద్ధానుడైనారు. ఆ యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. యెషయా, మీరు నాకు కావాలి, నాకు తల్లిదండ్రులుగా మీరు నా జీవితంలో ఉండాలి, నేను మిమ్మలను విశ్వసిస్తున్నానని చెప్పి చూడండి, మీ జీవితం మారును. సమర్పించుకుని ప్రార్థించదరా, హృదయంలో చేపెట్టుకుని, యెషయా నన్ను ప్రేమించుటకు ఎవరూ లేరు, నా తల్లిదండ్రులు కూడా నన్ను చేయి విడిచిపెట్టారని అనుకున్నాను, అయితే మీరు నన్ను ప్రేమిస్తున్నారని ఎరిగి ఉన్నాను. నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి, మీరు నన్ను బాధ్యత వహించి నడిపించండి. యేసు నామములో ఆమేన్, ఆమేన్.